జోహార్ కిచడికి కావాల్సిన పదార్థాలు జొన్నలు అర కప్పు పెసలు ఒక కప్పు నెయ్యి రెండు టేబుల్ స్పూన్లు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ తరిగిన అల్లం ఒక టేబుల్ స్పూన్ తరిగిన వెల్లుల్లి ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయ ఒకటి కరివేపాకు రెండు రెమ్మలు క్యారెట్ ముక్కలు పావు కప్పు ఉప్పు తగినంత కారం కొద్దిగా పసుపు చిటికెడు ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర కొద్దిగా జోహార్ కిచడి తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నెయ్యి వేసి ఆవాలు జీలకర్ర తరిగిన వెల్లుల్లి తరిగిన అల్లం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించాలి దీనిలో క్యారెట్ ముక్కలు వేసి వేగనివ్వాలి తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి వేసి వేగనివ్వాలి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు ఉడికించిన పెసలు ఉడికించిన జొన్నలు వేసి ఉడకనివ్వాలి ఆ తర్వాత నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకొని ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే టేస్టీ టేస్టీ జోహార్ కిచడి రెడీ।